కృపా మినిస్ట్రీస్ వీక్షిస్తూ ఉన్న మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున హృదయపూర్వకమైన వందనాలు. కృపాస్వరం ప్రోగ్రామ్ను బట్టి ప్రభు మనకు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకొనచ్చు. ఆ దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. మీ మాటలు మేము ధ్యానిస్తూ ఉండగా మీ పరిశుద్ధాత్మను మా మీద ఉంచి మాకందరికీ కూడా జ్ఞానయుక్తమైన ఉపదేశమైన సంగతులను మాకు బోధ చేసి నాయన ఈ లోకంలో మేము ఎలా బ్రతకాలో మాకు నేర్పించమని, మమ్మల్ని నడిపించమని యేసు నామములో అడిగి పొందుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథంలో రాహాబు అనే ఒక వ్యక్తిని మనం చూస్తాం. ఆమె లోకరీత్యా లోకానుసారంగా వేసి అయినప్పటికీ కూడా దేవుని యొక్క మాటల్ని ఆమె వినడం ద్వారా తన జీవితంలో ఎటువంటి రక్షణ పొందుకుందో, తాను పొందుకున్న రక్షణ తన ఇంటి వారందరికీ కూడా ఎలాగూ చెప్పిందో, చెప్పి వాళ్ళందరినీ ఎలాగూ రక్షించుకుందో మనం ఈరోజు తెలుసుకుందాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలో గనక దేవుని వాక్యంలో మనం చూస్తే, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం గనక మనం చూస్తే, నూను కుమారుడైన యెహోషువ వేగులు వారైన ఇద్దరు మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యంగా యెరికోను చూడని వారితో చెప్పి షిత్తీమునద్దు నుండి వారిని రహస్యంగా పంపాను. వారు వెళ్ళి రాహాబు అను వేశ్యంట చేరి అక్కడ దిగగా, రాహాబు అనే వేశ్యను మనం యెరికో పట్టణంలో చూస్తూ ఉన్నాం. ఈ వేశ్య దేవుని యొక్క సేవకులను అంటే వేగు చూడడానికి పంపించిన మరి దేవుని సేవకులను చేర్చుకోవడం యెహోషువ పంపించినప్పుడు, యెహోషువ కూడా మోషే నాయకత్వంలో మరి యెహోషువను కాలేబును పంపించినప్పుడు వాళ్ళు ఎలాగైతే వేగులు చూశారో అదేవిధంగా యెహోషువ నాయకత్వంలో కూడా ఇద్దరు వేగులు వారిని పంపించడం మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు వచ్చారన్న సంగతి యెరికో పట్టణస్థులకు తెలిసినప్పుడు అతడు 3వ వచనంలో గనక మనం చూస్తే, అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపులకు తీసుకొని రమ్మని వారు ఆ దేశం అంతటిని వేగు చూచుటకై వచ్చారని చెప్పినప్పుడు ఆమె ఆ వేగులు వారిని తన ఇంట్లో దాచుకుంది. దాచుకొని వాళ్ళకేమని చెప్తుంది చూడండి, 5వ వచనంలో, వారు ఎక్కడి నుండి వచ్చారో నేను ఎరగను, చీకటి పడుచుండగా గవిని వేయబడి వేళ్ళన ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి, వారు ఎక్కడికి పోయిరో నేను ఎరుగను అని చెప్తా ఉంది. దేవుని సేవకులను, దేవుని ప్రజలను తన ఇంట చేర్చుకోవడమే కాకుండా ఆ వేగులు చూడడానికి వచ్చిన వారిని పట్టుకోవడానికి వచ్చిన సైనికులకి తను చెప్తూ ఉన్న మాటలు ఇవి. వాళ్ళని తన ఇంట్లోనే దాచుకుంది. ఆ దాచుకున్న తర్వాత 6వ వచనం కనుక మనం చూస్తే, తన మిద్దె మీదకి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసివేసి ఉన్న జనప కట్టలలో వారిని దాచిపెట్టాను. ఆ మనుషులు యోర్దాను దాటు రేవు మార్గమున వారిని తరిమిరి, తరుమో పోయిన మనుషులు బయలుదేరు తోడనే గవిని వేయబడెను. ఆ వేగులు వారు పండుకొనక మునుపు ఆమె వారి నున్న మిద్దె ఎక్కి వారితో ఇట్లానేను. ఆమె చెప్తా ఉంది, వేశ్య చెప్తా ఉంది. ఏమని చెప్తా ఉంది అంటే, వేగులు చూడడానికి వచ్చిన వారి దగ్గరికి వెళ్ళి రాత్రి వాళ్ళు పడుకోక మునిపే వాళ్ళకి కావలసిన అవసరాలు సదుపాయాలన్నీ సమకూర్చింది, ఆ మిద్దె ఎక్కింది. ఏమని చెప్తా ఉందంటే, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టిననియు, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. ఆమె వేశ్య, వృత్తిరీత్యా వేశ్య అయ్యుండి కూడా దేవుని వాక్యాన్ని, దేవుని ప్రజల పట్ల దేవుడు చేసిన గొప్ప కార్యాలని ఆమె వింది. వినటం ద్వారా మనకేం కలుగుతుందండి, బైబిల్ చెప్తుంది వినడం ద్వారా మనకి విశ్వాసం కలుగుతుంది. దేవుని వాక్యాన్ని మనం వినడం ద్వారా మనకేం కలిగిద్ది అంటే విశ్వాసం కలిగిద్ది. విశ్వాసము లేకుండా ఎవరు కూడా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, మనము వినాలి, విన్నదాన్ని యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ద్వారా దేవుడు మన హృదయంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఎవరు కూడా విశ్వాసం ఉంచకుండా, విశ్వాసం లేకుండా గొప్ప గొప్ప కార్యాలు ఆశించాలంటే మనము ఆ కార్యాలని చూడలేము, మా కన్నులారా చూడలేము. ఈమె దేవుని యొక్క ప్రజలకు దేవుడు చేసిన యొక్క కార్యాలను వినింది,
ఆమె వృత్తిరీత్యా వేసి అయ్యుండి కూడా లోకానుసారమైన జీవితం జీవిస్తున్నప్పటికీ కూడా ఆమె ఏమని చెప్తా ఉంది, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయం పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడుననియు నేను ఎరుగుదును. ఏమండి, దేవుని వాక్యాన్ని వినడం ద్వారా, ప్రియమైన దేవుని ప్రజలారా గమనించండి, దేవుని వాక్యాన్ని మనం వినాలి, విన్నదాన్ని విశ్వసించాలి, నమ్మాలి. ఇక్కడ ఆ వేగులు వారితో ఆవిడ మాట్లాడుతూ చెప్తా ఉంది. ఏమని మాట్లాడుతూ ఉంది? 12వ వచనంలో గనక మనం చూస్తే, నేను మీకు ఉపచారము చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటి వారికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములు నా అక్కచెల్లెళ్ళు వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయడ. నేను ఆమె మాత్రమే రక్షింపబడటం కాదు, కానీ ఆమెను బట్టి తన తండ్రి ఇంటి వారిలో ఉన్నవారు, తన అమ్మవారింట్లో ఉన్నవారు, అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు బంధువులు ఆత్మీయులు అందరినీ కూడా రక్షించమని దేవుని ప్రతివాదులుగా ఉన్న వారికి ఆమె ఏం చేస్తూ ఉంది, మొర్రపెట్టుకుంటా ఉంది. ఈమె ఉత్రిత్యా వేసి అయ్యిండి కూడా తన ఇంటి వారి గురించి, తన గురించి, తన ఇంటి వారి గురించి, రక్షణ గురించి ఆలోచిస్తూ ఉంది. మనం ఇదే అధ్యాయంలో గనక చూస్తే ఏమండి, వాళ్ళు ఎరుకోని పట్టుకున్నారు, ఎరుకోని స్వాధీనపరుచుకున్నారు. కానీ ప్రభు వారితో ఒక మాట సెలవు ఇచ్చారు, ఏంటంటే ఈ ఎరుకో పట్టణము శపితమైనది, దీనిలో శాపగ్రస్తమైనది ఏది కూడా మీరు ముట్టుకోవద్దు, ఆశించవద్దు, కావాలని కోరుకోవద్దు అని వాళ్ళతో దేవుడు ప్రభు చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఆ యొక్క శపితమైన దేశంలో నుంచి ఏం చేశారంట, ఆకాను జబ్ది మునిమనవుడును, కర్మీ యొక్క మునిమనవుడు జబ్ది యొక్క కుమారుడైన ఆకాన్ ఏం చేశాడంట, షీనారు వస్త్రాన్ని బంగారు కమ్మిని ఆశించి ఏం చేశాడంట, తన డేరా మధ్యలో పెట్టాడంట ఆకాన్. ఆకాను ఎవరండి? ఇజ్రాయేల్ ప్రజలు. ఆకాను ఇజ్రాయేలీలతో కలిసి ఎర్ర సముద్రము పాయలుగా చీలినప్పుడు చూశాడు, ఏమండి యోర్దాన్ నది పాయలుగా చూసినప్పుడు చూశాడు, అరణ్య మార్గంలో దేవుడు తన ప్రజలకి ఆహారాన్ని ఇవ్వడం చూశాడు, బండను చీల్చి నీళ్లను ఇవ్వడం చూశాడు. దేవుడు వారి మధ్య పగటి వేళ మేఘస్తంభంగా రాత్రివేళ అగ్నిస్తంభంగా ఉండి వారిని ఏ విధంగా కాచాడో చూపించాడు. ఏ తెగులు కూడా వారికి అంటకుండా, మరణము వారి దరి చేరకుండా వారిని ఎలాగూ రక్షించాడో ఆయన చూశాడు, వాళ్ళ తాతలు చూశారు, ముత్తాతలు చూశారు. ఒకవేళ ఇజ్రాయేలీల గురించి మనం ఆలోచన చేస్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యొక్క ముందు తరాల వారికి, భావి తరాల వారికి వాళ్ళు చెప్తారు వారి చరిత్ర అంతా. అంతా ఎరిగి అనుభవించిన ఆకాన్ ఏం చేశాడంట, బంగారుపు సీనారు వస్త్రమును చూడండి, వారు అంటున్నాడు, ఆ హాయి మీదకు వెళ్ళారు, ఎరుకో పట్టణం పక్కనున్న చిన్న ఆ పట్టణమైన హాయిని కూడా స్వాధీనం చేసుకోవడానికి ఇజ్రాయేల్ ప్రజలు వెళ్ళినప్పుడు 36 మంది చనిపోయారంట. 36 మంది చనిపోయారు. 36 మంది చనిపోయినప్పుడు అక్కడ వాళ్ళందరూ యెహోషువా ప్రజలందరూ కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నీవు నా దగ్గర మొరపెట్టనేలా నీవు లేచి ఇజ్రాయేల్లో పాపం చేసిన వాడిని పట్టుకోమన్నప్పుడు, గోత్రాల వారిగా వంశాల వారిగా వచ్చినప్పుడు 7వ అధ్యాయంలో గనక మనం చూస్తే, శపితమైన దాని విషయంలో ఇజ్రాయేలులు తిరుగుబాటు చేసిరి, ఎట్లానగా యోధా గోత్రంలో జెరాహు మునిమనవుడును, జబ్ది మునిమనవుడును, కర్మి కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొని గనక యెహోవా ఇజ్రాయేలీల మీద కోపించెను అని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటా ఉన్నాడు ఎవరంట, జబ్ది కుమారుడు కర్మి మునిమనవుడు అంట, ఏం చేశాడంట, శపితమైన దానిలో నుంచి కొంత తీసుకొని దాచుకున్నాడంట. అప్పుడు వాళ్ళందరూ చూడండి, ఆ 7వ అధ్యాయము 19వ వచనంలో గనక మనం చూస్తే, ఆ పైన 16వ వచనంలో ఒకసారి చూస్తే, కాబట్టి యెహోషువా ఉదయమున లేచి ఇజ్రాయేలీను వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు, యోధా గోత్రం పట్టబడెను, యోధా వంశమునకు దగ్గరకు రప్పింపబడినప్పుడు జెరాహీల వంశము పట్టబడెను, జెరాహీల వంశము పురుషుల వరుస దగ్గరకు రప్పింపబడినప్పుడు జబ్దీకు పట్టబడెను, అతడు అతని ఇంటి పురుషుల వరుస దగ్గరకు రప్పించబడినప్పుడు యోధా గోత్రంలోని జెరాహు మునిమనవుడును, జబ్ది మునిమనవుడును, కర్మి కుమారుడైన ఆకాను పట్టబడెను. ఆకాను అన్నవాడు పట్టబడ్డాడు అంట. చూడండి 19వ వచనం గనక మనం చూస్తే, అప్పుడు యెహోషువా ఆకానుతో, నా కుమారుడా, ఇజ్రాయేలీలైన దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దాన్ని మరుగు చేయక నాకు తెలపమని నిన్ను వేడుకుంటున్నానని చెప్పగా,
యెహోషువా అడిగినప్పుడు ఆయన ఏమంటా ఉన్నాడో చూడండి. ఆకాను యెహోషువాతో, ఇజ్రాయేలీయులైన దేవుడైన యెహోవాకు విరోధంగా నేను పాపం చేసినది నిజము. దేవుని దృష్టికి తెలిసి కూడా ఏం చేశాడంట ఆకాను, పాపం చేశాను అని చెప్తా ఉన్నాడు. పాపం చేశానని చెప్పినప్పుడు దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రము, 200 తులముల వెండి, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మెను నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని, ఇదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవని చెప్పినప్పుడు ఏమండి, ఇజ్రాయేలీలు దేవునికి కోపం రగిలి చెయ్యొద్దన్న పని చేయడం ద్వారా, ప్రిలారా చేయొద్దన్న, దేవుడు చేయొద్దన్న పనిని మనం ఏదైనా చేస్తే అది దేవుని దృష్టికి విరోధంగా పాపం. చాలామంది అంటూ ఉంటారు పాపం మేము చేయలేదండి, పాపం మేము చేయలేదండి అంటారు. దేవుని ఆజ్ఞ అతిక్రమమే పాపం, దేవుని మాట వినకపోవడమే పాపం. పాపం అంటే అది ఎక్కడి నుంచో రాదండి. దేవుడు ఏ వాక్యం అయితే, ఏ మాట అయితే, ఏ అర్థం ఉన్న మాట అయితే మనకు చెప్పారో అది చేయకపోవడమే మాది పాపంగా ఎంచబడతా ఉంది. ఇక్కడ ఆకాను దేవుని దృష్టికి పాపం చేయడం వలన చూడండి 25వ వచనంలో, అప్పుడు యెహోషువా, నీ వేళ మమ్మల్ని బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచునుగాక, ఇజ్రాయేల్ అందరూ వారిని రాళ్లతో చావుగొట్టిరి, వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్దగా కుప్పగా వేసిరి, అది నేటి వరకు ఉన్నది. ఏమండి, పాళ్యంలో ఉండి దేవుని ప్రజలతో ఉండి ఎన్ని ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చూసిన ఆకాను తన కుటుంబం వారిని రక్షించుకోవాల్సిందిగా పోయి ఏం చేశాడంట, తాను చనిపోవడమే కాకుండా తన భార్య, తన పిల్లలు, తన తండ్రి ఇంటి వారు, ఏమండి తన తల్లి ఇంటి వారు, తన అన్నదమ్ములు ఇంటి వారు, తన గోత్రకర్తలు, తన వంశంలో ఉన్న వారందరూ కూడా ఏమండి చనిపోవడానికి కారణమయ్యాడు, కారకుడయ్యాడు ఎవరు, ఆకాను. ఈ రోజుల్లో మనము కూడా ఆకాను వలె ఉన్నామా లేక రాహాబు వలె ఉన్నామా అని ఆలోచించుకోవాల్సింది నువ్వు నేనే ప్రియమైన దేవుని ప్రజలారా. ఏమండి, రాహాబు తన వృత్తిరీత్యా వేశ్యయుండి కూడా తన ప్రజలందరినీ రక్షించుకోగలిగింది, తన తండ్రి ఇంటి వారిని, తన అన్నదమ్ములింటి వారిని, తన అక్క చెల్లెళ్ళింటి వారిని, తన బంధువులింటి వారిని అందరినీ రక్షించుకుంది. మనం 6వ అధ్యాయంలో గనక చూస్తే యెహోషువా అంటున్నాడు, ఇదిగో మీరు ప్రమాణము చేసినట్లుగా వెళ్ళి ఆ రాహాబు, రాహాబు ఇంటి వారిని, రాహాబు కలిగిన సమస్త జంతువులను, పశువులను, తనకు కలిగిన సమస్తాన్ని మీరు రక్షించండి అని యెహోషువా ఇచ్చిన దేవుని మాటను బట్టి ఏమండి తన ఇంటి వారందరినీ రక్షించుకోగలిగింది రాహాబు. ఆకాను మరి తన ఇంటి వారందరినీ కూడా ఏమండి చావుకు దగ్గర చేశాడు, రాళ్లతో కొట్టి అగ్నితో కాల్చివేయబడి తన ఇంటి వారందరి మీదకి దేవుని ఉగ్రత తీసుకొని వచ్చాడు. నీవు మరి ఏ స్థితిలో ఉన్నావు? నీ ఇంటి వారిని నువ్వు రక్షించుకోగలుగుతూ ఉన్నావా? నీ ఇంటి వారిని నువ్వు రక్షించుకోవడానికి నీవు దేవుని వాక్యం వింటూ ఉన్నావా? దేవుని వాక్యం విని దాని యందు నువ్వు విశ్వాసం ఉంచగలుగుతూ ఉన్నావా? విశ్వాసం ఉంచి ఆ విశ్వాసం ద్వారా దేవుని వాక్యానికి లోబడి దేవునికి అనుగుణంగా నీవు జీవించగలుగుతూ ఉన్నావా? దేవుడు నీతో చెప్పినది నువ్వు చేయగలుగుతూ ఉన్నావా? లేకపోతే లోకానుసారంగా ఆకాను వలె దేవుని వాక్యం విని కూడా, దేవుని వాక్యం చదివి కూడా, దేవుని వాక్యం తెలిసి కూడా, దేవుని వాక్యం నీకు వినబడుచు ఉన్నా దాన్ని పట్టించుకోకుండా లెక్కలేనితనంగా బ్రతుకుతూ దేవునికి విరోధంగా పాపం చేస్తూ ఉన్నావా? లేకపోతే రాహాబు వలె ఎక్కడో జరిగిన వాటిని తన యొద్దకు వచ్చి వారి మనుషుల ద్వారా దేవుని వాక్యాన్ని విని లోబడి అంగీకరించి దేవుని వాక్యం ద్వారా నువ్వు విశ్వాసం ఉంచి నిన్ను, నీ ఇంటి వారిని, నీ చుట్టుపక్కల ఉన్నవారిని, నీతో ఉన్నవారిని అందరినీ నీవు రక్షించుకోగలుగుతూ ఉన్నావా? నువ్వు ఆలోచించుకో ఒకసారి, ఒకసారి దేవుని వాక్యం పట్ల ఖచ్చితమైన తీర్మానం, ఒక నిర్ణయాన్ని తీసుకో. దేవుని వాక్యం అందు విశ్వాసం ఉంచు. ఆయన అందరినీ ప్రేమించడానికి ఆయన ప్రేమమూర్తి అయి ఉన్నాడు. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా కాడి సులువుగా ఉందంటూ ఉన్నావు. ఈ లోకంలో
నువ్వు ఎన్నో పనుల చేత విసిగిపోతా ఉన్నావో, లేకపోతే నీ కుటుంబంలో ఉన్న ఆర్థిక బాధల చేత విసిగిపోతా ఉన్నావో, ఈ కుటుంబంలో ఉన్న ఇంకా ఎన్నో సమస్యలను బట్టి తలడిల్లిపోతా ఉన్నావో, నీ కుటుంబంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులను బట్టి సతమతమైపోతా ఉన్నావో, ఏ విషయాన్ని బట్టి నువ్వు దేవుని వాక్యాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావో, నిన్ను నీవు ఒకసారి ఆలోచించుకో, ఒకసారి ఖచ్చితమైన నిర్ణయం తీసుకో. రాహాబులాగా నా ఇంటి వారిని నేను రక్షించుకోవాలా వద్దా, లేకపోతే ఆకానులాగా దేవుని ఉగ్రతకి చోటివ్వాలా తావివ్వాలా అని ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకో. ఎందుకంటే మన మరణం తర్వాత మనకి చావు అనేది లేదు. శరీరానికే మనకి చావు, కానీ ఆత్మకి ఏమాత్రం కూడా చావు లేదు. ప్రకటన గ్రంథంలో అంటా ఉన్నాడు కదా, వారి క్రియలు వారి వెంట పోవచ్చు అనవని. నువ్వు భూమి మీద బ్రతికి ఉన్నప్పుడు నీవు ఈ దేవుని వాక్యానికి లోబడక, దేవుని వాక్యాన్ని విశ్వసించక, దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టక నీవు లోకానుసారమైన జీవితం జీవిస్తూ ఉంటుంటే నువ్వు ఆకాను ఉన్న స్థితిలో ఉన్నావు. గమనించుకో, అన్నీ చూస్తూ ఉన్నావు, దేవుని వాక్యం వింటూ ఉన్నావు, ప్రార్థనకు వెళ్తూ ఉన్నావు, ఆరాధన చేస్తూ ఉన్నావు, పాటలు పాడుతూ ఉన్నావు, దేవుని స్తుతిస్తూ ఉన్నావు, కానుకలు ఇస్తూ ఉన్నావు, గణపరుస్తూ ఉన్నావు, కానీ నీ హృదయము లోకానుసారంగా ఉండిపోయింది, దేవునికి దూరంగా ఉండిపోయింది. ఆకాను కూడా అంతేగా, ఎర్ర సముద్రము దాటినప్పుడు ఉన్నాడు, యొర్దాను నది పాయలు చేయబడినప్పుడు ఉన్నాడు, ఆ అరణ్యములో మన్నా తిన్నప్పుడు ఉన్నాడు, పూరిములు తిన్నప్పుడు ఉన్నాడు, బండను చీల్చబడి దాహాన్ని రప్పించినప్పుడు ఉన్నాడు, ఏమండి సూర్యచంద్ర నక్షత్రాలను ఆపినప్పుడు ఉన్నాడు, ఆ ఈ పట్టణపు వాళ్ళని హతము చేస్తూ ఉన్నప్పుడు ఉన్నాడు, దేవుని కార్యాలన్నీ కూడా కళ్ళకు కట్టినట్లుగా చూస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఆ సందర్భంలో ఆకాను ఉన్నాడు, కాను ఆకాను దేవుని దృష్టికి విరోధముగా పాపం చేసి దొంగతనం చేసి ఏమయ్యాడంట, తాను తన ఇంటివారు తాత ముత్తాతల ఇంటివారు అందరికీ కూడా చెడ్డ పేరుని తెచ్చాడు. అందరూ అసహించుకునేటట్లు, అందరూ చేదరించుకునేటట్లు, అందరూ కూడా అయ్యో ఆకాను ఇట్లా చేశాడా, ఆకాను చనిపోవడమే కాకుండా ఆకాను భార్య మరి పిల్లలు మరి వాళ్ళ తల్లిదండ్రులు బంధువులు అందరూ చనిపోయేటట్లు చేశాడు. చూడండి, దేవుని విరోధంగా హాయి పట్టణంలో ఉన్నవారంట 36 మంది ఇజ్రాయెల్ ప్రజలను చంపేశారంట. చిన్న పట్టణం, చిన్న పట్టణపు ప్రాంతం వాళ్ళు ఏమండి దేవుని మాటకు లోబడే వారి మీదకి ఏమండి ఆకాను ఉగ్రతను తీసుకొచ్చాడు. ఏమండి రాహాబైతే తన కుటుంబ వారందరినీ కూడా రక్షించుకోగలిగింది, తన కుటుంబంలో ఉన్నవారందరినీ రక్షించుకోగలుగుతుంది. ఏమండి దేవుని వాక్యం వింటున్న నీవు, దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్న నీవు, దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి నీవు, నీవు కూడా నీ కుటుంబంతో ఉన్న వ్యక్తులతో సమాధానంగా ఉండు, నెమ్మదిగా ఉండు, దేవుని వాక్యానికి తగినట్లుగా బ్రతుకు, బ్రతికి చూపించు. నిన్ను వలే నీ ఇంటి వారిని రక్షించుకో. నీవు దేవుని వాక్యాన్ని నీవు నీ జీవితంలో మాదిరి చూపించి నీ అన్నని రక్షించుకో, నీ తమ్ముడిని రక్షించుకో, నీ తండ్రి ఇంటి వారిని రక్షించుకో, నీ అత్తమామలను రక్షించుకో, ఏమండి నీ మరిదిని, నీ తోడుకోడల్ని, నీ ఆడపడుచుని అందరినీ రక్షించుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. రాహాబు తన ఇంటి వారిని రక్షించుకుంది, ఆకాను తన ఇంటి వారిని మరణానికి దగ్గర చేశాడు, వారందరినీ కూడా రాళ్లతో కొట్టబడేటట్టు చేశాడు, అందరినీ కూడా ఒక చోట పోగు వేయబడి అగ్నితో కాల్చివేసి ఒక రాళ్ళనే కుప్పగా పోసి అది నేటి వరకు సజీవంగా మన మధ్య ఉందని మనకి తెలుపుతూ ఉంది. ప్రియులారా, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, రక్షణ మారు మనసును నిర్లక్ష్యం చేయొద్దు, బాప్తీసాలను నిర్లక్ష్యం చేయొద్దు. నమ్మి బాప్తీసం పొందినవాడే రక్షింపబడును దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆకాను గురించి చెప్పబడిన మాట ఏంటంటే, దినవృత్తాంతముల మొదటి గ్రంథంలో చూస్తే 2:7 గనక మనం చూస్తే, కర్మి కుమారులలో ఒకనికి ఆకాను అని పేరు, ఇతడు శ్రాపగ్రస్తమైన దానిలో కొంత అపహరించి ఇజ్రాయేలీలను శ్రమ పెట్టెను. ఏం చేశాడంట, శాపగ్రస్తమైన దానిని కొంత అపహరించి ఇజ్రాయేలీలకి ఏం పెట్టాడంట, శ్రమను తెచ్చిపెట్టాడంట. అమ్మా, అయ్యా, అన్న, తమ్ముడు, నీవు నీ ప్రజలతో కలిసి నీ కుటుంబంతో కలిసి నీవు నివసిస్తూ ఉంటే, లేకపోతే నీ కులస్తులతో కానీ నీ వర్గంలో కానీ నీ చుట్టుపక్కల ఉన్న ఆ సామాజిక వర్గంలో కానీ లేకపోతే ఆ ప్రజల్లో కానీ నువ్వు నివసిస్తున్న ప్రాంతంలో కానీ
నీవు ఉంటూ ఉన్న ఆ ఊర్లో గనక నీవు ఉన్నట్లయితే నీ వలన నీతో నివసించే వారికి ఏం తెచ్చిపెడతా ఉన్నావు? నీవు శ్రమను తెచ్చిపెడతా ఉన్నావా? ఆశీర్వాదాన్ని తెచ్చిపెడతా ఉన్నావా? నిందలు తెచ్చిపెడతా ఉన్నావా? అవమానాలు తెచ్చిపెడతా ఉన్నావా? సహించలేని భరించలేని అభండాలు తెచ్చిపెడతా ఉన్నావా? చెడు అలవాట్లు వ్యసనాలు తెచ్చిపెడతా ఉన్నావా? ఒకసారి నిన్ను నీవు ఆలోచించుకో. ఆకాను గురించి దేవుని వాక్యం స్పష్టంగా అందరికీ అర్థమయ్యే విధంగా ఒకటికి 2 సార్లు 3 సార్లు 4 సార్లు బైబిల్లో ఆకాను గురించి ఇంతగా రాయబడ్డానికి కారణం ఏంటో తెలుసా? ఆకాను తన ఇంటి వారందరికీ మరణశిక్షను తీసుకొచ్చాడు. ఆకాను తన ఇంటి వారినే కాకుండా తన చుట్టూ ఉన్న జన సమూహానికి, అతను ఏ ప్రాంతంలో అయితే నివసిస్తూ ఉన్నాడు, ఏ ప్రదేశంలో అయితే నివసిస్తూ ఉన్నాడు, ఎక్కడైతే నివాసం ఉంటూ ఉన్నాడో ఆ ప్రజలందరికీ ఏం తెచ్చిపెట్టాడంట? శ్రమను తెచ్చిపెట్టాడు. శ్రమను తెచ్చిపెట్టాడు ఆయన. నీ వలన నీతో నివసిస్తూ ఉన్నవారు శ్రమపడాలో, నీతో నివసిస్తూ ఉన్నారు బాధపడాలో, నీతో నివసిస్తూ ఉన్నారు ఆనందించాలో, ఉత్సాహంగా ఉండాలో, పలానా వ్యక్తి దగ్గరికి వెళ్తే, పలానా పేరున్నవాడి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేయాలంట? శ్రమపడకూడదు, బాధపడకూడదు. నిన్ను తలుచుకుంటే, నీ పేరు ఎత్తితే ఏమనాలి? పలానా వ్యక్తి మంచోడు, పలానా వ్యక్తి మంచిది అని పొగడాలి. లేకపోతే నిన్ను గురించి ఎవరైనా అడిగితే చెప్పాలి, అందరూ మేము వచ్చి అతను చూపిస్తాం రండి అని అందరూ కూడా ఆరాటపడుతూ సంతోషంగా ఏం చేయాలంటే నీ గురించి గొప్పగా చెప్పాలి. కానీ ఇక్కడ తన గురించి ఏం రాయబడతా ఉంది చూడండి. కర్మీ కుమారుల్లో ఒకనికి ఆకాను అని పేరు. ఇతడు శ్రాపగ్రస్తమైన దానిలో కొంత అపహరించి ఇజ్రాయేలీని ఏం పెట్టాడంట? శ్రమ పెట్టాడు. శ్రమ అక్కడ ఏం రాయబడింది? యెహోషువ గ్రంథంలో హాయి పట్టణ వాసులు కొద్దిమందే ఏం చేశారంట? 36 మందిని చంపేశారు. ఏమండి, యుద్ధంలో యుద్ధ నైపుణ్యం కలిగిన వీరులు ఏమండి, వాళ్ళకి భార్యలు ఉండరా? పిల్లలు ఉండరా? తల్లిదండ్రులు ఉండరా? ఏమండి, వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు, ఎంత ఏడ్చుంటారు, ఎంత దుఃఖించుంటారు, ఎంత మనోవేదంతో ఉండుంటారు ఆ 36 మంది కుటుంబీకుల తల్లిదండ్రులు, వాళ్ళ బంధువులు. మనం చూస్తే మన వాళ్ళలో ఎవరైనా చచ్చిపోతే మనం ఎంత బాధపడతాం, ఎంత శోక సముద్రంలో మునిగిపోతాం. అట్లాంటిది ఆ పాళ్యంలో 36 మంది ఒకే రోజున చచ్చిపోతే వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నారంట. దేవుని సన్నిధిలోకి వెళ్ళి మొరపెట్టడం ద్వారా ఉపయోగం, ప్రయోజనం ఏముందండి? తప్పు మనుషులు చేశారు, తప్పు చేసింది ఒకడు. ఏమండి, ఒకని తప్పు ద్వారా, ఒకని యొక్క అవిధేయత ద్వారా మరొకరికి మరణశిక్ష, మరొకరి కుటుంబంలో మరణశిక్ష. ఏమండి, ఈ మరణశిక్షలు లేకపోతే ఈ మరణాలు మన దరికి రాకుండా, మన కుటుంబంలో రాకుండా, మనకి రాకుండా ఉండాలి అంటే మనము ఆకానులాగా తప్పిదాలు చేయకూడదు. ఆకానులాగా దేవుని మాటకు లోబడకుండా అవిధేయత చూపుతూ, విధేయత లేకుండా. ఏమండి, మనిషి ఒక మాట చెప్పినప్పుడు వినాలి. ఒక సామెత ఉంటుంది, మనిషికి ఒక మాట గొడ్డుకు ఒక దెబ్బ. మనం పశువులం కాదు, పశువే కొంచెం నయం. దాన్ని 2 సార్లు 3 సార్లు 4 సార్లు పిలుస్తుంటే అది గ్రహిస్తుంది ఏమని. వీళ్ళు నన్నేను అనుకుంటా పిలుస్తున్నారు పేరు పెట్టి, కాబట్టి నేను ఒకసారి వెనక్కి తిరిగి చూడాలని ఆ పశువే అనుకుంటుంది. ఏమండి, మనిషి మూర్ఖత పని వలన, అవిధేయత వలన ఏమైపోయారంట? హాయి దేశం మీదకి వెళ్ళినప్పుడు ఆ పట్టణం మీదకి వెళ్ళాం, 36 మంది చనిపోయారు. ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? అతను ఇజ్రాయేలీలకు శ్రమ తెచ్చిపెట్టాను. నువ్వు నీ ఇంటి వారికి ఏం తెచ్చిపెడతా ఉన్నావు? శ్రమం తెచ్చిపెడతా ఉన్నావా? చెడ్డ పేరుని తెచ్చిపెడతా ఉన్నావా? నీ తల్లిదండ్రులు తలదించుకునే ఆ పేరుని తెచ్చిపెడతా ఉన్నావా? ఏమయ్యా మీ అబ్బాయి ఇట్లా చేశాడు, ఏమమ్మా మీ అబ్బాయి ఇట్లా చేశాడు, మరేం చేయమంటు, మీ అబ్బాయి సిగరెట్లు తాగుతున్నాడు, మీ అబ్బాయి గుట్కాలు నవ్వుతున్నాడు, మీ అబ్బాయి మందు తాగుతూ మా అబ్బాయిలను కూడా పాలు చేస్తూ ఉన్నాడు, అమ్మ మీ అబ్బాయి మరి మా అమ్మాయిలను ఏదో ఒకటి అంటా ఉన్నాడు, లేకపోతే మీ అబ్బాయి మరి మా ఇంట్లో దొంగతనం చేస్తూ ఉన్నాడు, వస్తువులు ఎత్తుకెళ్ళిపోతూ ఉన్నాడు. నేటి సమాజంలో క్రైస్తవుల యొక్క పిల్లలే పాడైపోతూ ఉన్నారు, చెడిపోతూ ఉన్నారు. జాగ్రత్త, అర్థం చేసుకోండి. అమ్మ, దేవుని మాటకు లోబడదాం, దేవుని వాక్కు లోబడదాం. ఆకానులాగా మనము మన పిల్లల్ని మనము
తయారు చేసుకోవద్దు. ఒకసారి మీరు అందరూ కూర్చొని మాట్లాడండి, కుటుంబంతో కలిసి కూర్చొని మాట్లాడితేనే. ఒకటికి రెండు సార్లు మీ భర్తని, మీ కుమారుణ్ణి, మీ కుమార్తెను మీరు అశ్రద్ధ చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా మీరు ఒకసారి మాట్లాడండి. మాట్లాడి ప్రార్థనకు వెళ్దాం రండి అని చెప్పండి. దేవుని వాక్యం వినడానికి రండి అని చెప్పండి. మీరు ప్రార్థనకు వెళ్ళేటప్పుడు మీ భర్తల్ని దేవుని మందిరానికి తీసుకురండి. మీ కుమారులను, కుమార్తెలను ఒంటరిగా విడిచిపెట్టొద్దు, సెల్ ఫోన్లు ఇచ్చి విడిచిపెట్టొద్దు. ఏమండి, దేవుని భయం చెప్పండి, దేవుని ప్రేమ నేర్పించండి. దేవుని ప్రేమ ఎటుదో నేర్పించండి, దేవుని యొక్క కనికరం ఎటుదో నేర్పించండి, దేవునితో సహవాసం నేర్పించండి. యలోక సంబంధమైన సహవాసాలు నేర్పించకండి. ఈ లోకంలో అంత శరీరాశే, నేత్రాశే. ఆకాను చూడండి ఏం చేశాడు, చూశాడు, చూసింది తనకు కావాలి అని ఆశించి తన తండ్రికి చెప్పలేదు, తల్లికి చెప్పలేదు, భార్యకి చెప్పలేదు, కుటుంబంలో ఉన్నవారు ఎవరికి చెప్పలేదు. తను వెళ్ళాడు, షీనారు వస్త్రాన్ని తీసుకున్నాడు, వెండి వస్తువుని తీసుకున్నాడు, బంగారపు కమ్మిని తీసుకున్నాడు, తీసుకొచ్చాడు. తనున్న డేరాలో, ఆ గుడారంలో, అక్కడ ఆ స్థలంలో గొయ్యి తీసి పాతి పెట్టి ఏమీ తెలియనట్టు కూర్చున్నాడు. ఎవరో చూడకపోవచ్చు, మన పక్కన ఉన్న వాళ్ళు చూడకపోవచ్చు మనం చేసే పనులు. మన తల్లి, మన తండ్రి, మన అన్నదమ్ములు, కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల ఉన్నవారు, వాడకట్లో ఉన్నవారు చూడకపోవచ్చు, కానీ దేవుడు చూస్తాడు. సామెతల గ్రంథంలో చెప్పబడతా ఉంది, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, అవి చెడ్డవారిని, మంచివారిని అవి చూచుచూ ఉండేనని. ఏమండి, ఆకాను చేసిన చెడ్డ పనిని దేవుడు చూశాడు, రహాబు చేసిన నీతి పనిని, యథార్థమైన పనిని దేవుడు చూశాడు. రహాబుకేమో తన కుటుంబ వారందరూ రక్షించబడినట్లు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. ఆకానుకేమో తన కుటుంబ వారందరూ కూడా రాళ్లతో కొట్టబడినట్లు, మరణానికి చేరువవునట్లు ఏమండి మరణ శాసనాన్ని ఇచ్చాడు. ఏం తీసుకుంటావో నువ్వే ఆలోచించి ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకో. దేవుని వాక్యాన్ని నమ్ము, దేవుని వాక్యాన్ని నమ్మి దాని యందు విశ్వాసం ఉంచి విశ్వాసానికి తగినట్లుగా మనము జీవిద్దాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం తండ్రి. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడారు. రాహాబు వేసే అయినప్పటికీ నీ వాక్యాన్ని వింది, విశ్వసించింది. అయ్యా, విశ్వసించడమే కాకుండా నా తండ్రి ఇంటి వారిని, నా తల్లి ఇంటి వారిని, నా అన్నదమ్ముల్ని, ఆత్మీయుల్ని, అక్క చెల్లెల్ని, నా బంధుమిత్రులు అందరినీ, నాకు కలిగిన సమస్తాన్ని రక్షిస్తానని నాకు ఒక ప్రమాణం చేయండి అని ఆ వేగులు వారితో ప్రమాణం చేయించుకుంది. ప్రమాణం చేయించుకున్న రీతిగానే నీ సేవకుల్ని నీవు పంపించి, అయా నీ ఉగ్రత రగులుకున్నప్పుడు ఎరుకో పట్టణాన్ని నీవు నాయనా నాశనము చేసినప్పుడు, పాడు చేసినప్పుడు ఆ రాహాబుని, రాహాబు ఇంటి వారందరినీ రక్షించమని అయా వేగులు వారిని పంపించి, వారిని మరణము నుండి తప్పించి, రాహాబు అయా నీవు పుట్టడానికి అయా నీ పూర్వీకురాలు అయ్యిందయ్యా. ఆకాను దేవుని ప్రజలతోనే ఉన్నాడు, దేవుని ప్రజలైన పాలెంలోనే ఉన్నాడు, కానీ విశ్వసించలేక నమ్మక అయా తప్పిపోయి దొంగతనం చేసి నీ దృష్టికి నీచమైన పని చేసి 36 మంది చనిపోవడానికి కారకుడయ్యాడు. 36 మంది మాత్రమే కాకుండా తన కుటుంబంలో తన భార్య, తన తండ్రి, తన తాత ముత్తాతలు, తన కుటుంబంలో ఉన్న వారందరూ చనిపోవడానికి, తన గోత్రకర్తలు కూడా చనిపోవడానికి కారణమైన ఆకాను వలె మేముంటే ఇప్పుడే మా జీవితాలను మేము సరిచేసుకునే కృపను, ధన్యతను, యోగ్యతను, ఆ సమయాన్ని, ఆ సమయోచితమైన జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా రాకడ సమయంలో మేము అయా మారు మనసు పొందకపోతే, నీ వాక్యాన్ని విశ్వసించకపోతే, నీ వాక్యమందు నాయనా మేము నమ్మిక ఉంచి రక్షణ మారు మనసు పొందకపోతే నీ ఉగ్రత ఎంత కఠినమైనదో, ఎంత ఘోరమైనదో, ఎత్తబడనవారు, విడవబడినవారు నాయనా ఎంత ఘోరమో, ఎంత కఠినమో నీ వాక్యం సెలవిస్తూ ఉంది. మేము మా ఇంటి వారందరినీ రాహాబు వలె రక్షించుకునే కృపను, ధన్యతను మాకు దయచేయమని యేసు నామంలో అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.